వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ స్పెషల్ డిబేట్. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు ఈ అంశంలో ప్రభుత్వం అండ్ టీటీడీ వెనుకంజ వేయడానికి? సార్, ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే కేవలం రాజకీయంగానో లేకుంటే తెలుగుదేశం వాళ్ళు లేకుంటే ఇంకొక వాళ్ళు ఇంకొకరు దీనిపైన మాట్లాడాలి అనే పరిమితులు ఏం లేదు. ఈ కోట్లాది మంది హిందూ భక్తులు బ్రహ్మాండ నాయకుడు ఎవరైనా మాట్లాడచ్చు. శ్రీవారి భక్తుడు, నేను చెప్తున్నా కదా, ఒక రిక్షా కార్మికుడు, ఒక రైతు కూలి కూడా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ఈ రోజు స్వామివారిని మనం కాపాడుకునే వాళ్ళతో. కొండను మొత్తం అపవిత్రం చేసేశారు. ఇప్పుడు ఒక దేవాలయాన్ని భక్తుడు వస్తున్నాడు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటేనే ఆ దేవాలయానికి భక్తుడు వస్తాడు. ఎప్పుడైతే నమ్మకం విశ్వాసం కోల్పోతారో ఆ దేవాలయానికి ఎవడు రారు. ఇది నిజం, ఇది యథార్థం. ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్కైనా నేను ఇటీవల జరిగిన సంఘటన గుర్తు చేస్తాను. SVBC అని ఒక ఛానల్ ఉంది, టీటీడీ ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మీకు ఐడియా ఉంది కదా సార్, ఆ భక్తి ఛానల్లో పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ చెప్పించుకుంటుంటారు. ఇటీవల పాపం ఒక భక్తుడు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకున్నాడు. అంటే స్వామి సాక్షాత్ స్వామివారే దివ్యమైన ఆశీస్సులు అందించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అది వాళ్ళకు నమ్మకం. దాని ఆ భక్తుడు ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి లింక్ పంపించమంటే బ్లూ ఫిలిం లింక్ పంపించినటువంటి పరమ దరిద్రులు SVBC పనిచేస్తుంది, మీకు తెలిసి ఉంటుంది. చాలా వివాదాస్పదంగా మారింది. ఇంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రంలో ఆధ్వర్యం నడుస్తున్నటువంటి ఛానల్లో బ్లూ ఫిలిం లింకుల్ని భక్తులకు పంపించారంటే వీళ్ళు కడుపు అన్నమే తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా అని అనుమానం నాకు కలుగుతాను. ఆ తర్వాత మీకు తెలుసో లేదో ఒక సిస్టమ్ ఆడిట్ చేపించారు. అంటే అన్ని కంప్యూటర్స్ ని ఒకసారి ఆడిట్ చేపిస్తే విస్తుగొలిచిపోయేటువంటి సంఘటనలు, ఘటనలు బాస్త బయటపడ్డాయి. రమ్మీలు ఆడటం, బ్లూ ఫిల్ చూడటం, ఇవన్నీ చేసి సాక్షాత్ స్వామి వారి యొక్క పవిత్రతను దెబ్బతీసేశారు వీళ్ళు. ఇక్కడ పరిపాలన గాడి తప్పింది. నేను అడిగేది ఒకటే ఒకటి, ఇప్పుడు ఎప్పుడైతే భక్తుడికి విశ్వాసం కోల్పోతాడో క్రమక్రమంగా దేవాలయానికి రావడం కూడా భక్తులు క్రమక్రమంగా తగ్గించేస్తారు. వన్స్ దే లాస్ట్ ది కాన్ఫిడెన్స్. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల మీకు తెలుసు, ఇప్పుడు కొండపైన మీకు తెలుసు కళ్యాణోత్సవాలు గతంలో చేశారు. ఎవరైతే స్వామివారిని సుదీర ప్రాంతాల నుండి వచ్చి డబ్బులు పెట్టి కళ్యాణోత్సవాలు తిలకించలేరో వాళ్ళ కోసం స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడే కళ్యాణోత్సవాలు జరిపించి కళ్యాణోత్సవాలు చూపి 10 మంది పేదవాళ్ళు కూడా కళ్యాణోత్సవం చూసేదానికోసమని శ్రీనివాస కళ్యాణ ఉత్సవాలని పేరుతో చేశారు గతంలో. నిబంధనల ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారము ఎవరు కూడా కళ్యాణోత్సవాలు జరిపేటప్పుడు వచ్చే భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయగలరు, టోకెన్, ఎంట్రన్స్ ఫీజు అంశం ఉండదు. కానీ ఎంత దుర్మార్గంగా చేశారంటే అక్కడ ఏదైనా ఒక డోనార్ని అరేంజ్ చేసుకుని ఆ డోనార్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించాలని చెప్పేసి నిబంధన ఉండేది. కానీ ఎంత దుర్మార్గంగా చేశారంటే ఫారిన్ లో కూడా వీళ్ళు శ్రీనివాస కళ్యాణం నిర్వహించి ఫారిన్ లో కూడా డబ్బులు 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ అని చెప్పి టికెట్లు పెట్టి ఇంకొక ఆశ్చర్యకరమైన సాక్షాత్ ఉండి కూడా పెట్టేసినారు శ్రీవారి కళ్యాణోత్సవాలు జరిగేటువంటి కళ్యాణోత్సవ ప్రాంగణంలో. ఆ ఉండి డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. ఇటువంటి దుర్మార్గమైన పనులకనేది కూడా దిగజారారు స్వామివారు. ఇప్పుడు చూస్తే మీరు చెప్తా అంటే నేనే ఆశ్చర్యమేస్తా ఉంది. అన్నం పేదవాడికి పెట్టే అన్నం పేరుతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దాని అన్నదానం అని ఎలా అంటారు చెప్పండి? అన్న వ్యాపారం అని పెట్టమని చెప్పండి. పోతు అన్నం ఉచితంగా పెడితే అన్నదానం, అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం అంటారు. అన్నాన్ని కూడా ఉచితంగా ఇవ్వకుండా మీరు వ్యాపారం చేస్తే దాన్ని అన్నదానం అని ఎట్టంటారు చెప్పండి? అన్నదాన సత్రం అని పేరు తీసేయాలా? అన్న వ్యాపారము అని పెట్టాలా? అన్నంతో వ్యాపారం చేస్తారు. ఇంత దుర్మార్గం. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దెబ్బతీస్తూ వస్తున్నారు. చెప్పారు కదా, ఇది ఒక్క నిమిషం, ఇందాక మీరు చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ పక్షాన మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని. ఏం రెస్పాన్స్? మా పార్టీ తరఫున వీ విల్ రెస్పాండ్. నేను ఒకటే కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకుంటే సాక్షాత్ ఆపద ముక్కుల వాడే ఆపదలు పడి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ పరిపాలనలో. ఎస్, వెంకటరమణ శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు, అంటే స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వామివారి ప్రసాదాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రసాదాలను విశిష్టత ఒకసారి తెలపండి. ఇప్పుడు అంతకు ముందు మిత్రులు సత్యగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు
అక్కడ పరిపాలనలో ఉన్న భక్తుల సమస్య అయింది, భక్తుల మనోభావాలు. అది అనాదిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పడ్డ ప్రభుత్వాల్లో, గతంలో చెన్నారెడ్డి గారిని చూశాము, వెంగళరావు గారిని చూశాము, ఎన్టీ రామారావు గారిని చూశాము, చంద్రబాబు ఎవ్వరు ముఖ్యమంత్రులున్నా ఇది ఆ అఖిల ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత ఇది గొప్పనైన హైందవ ఒక ధార్మిక కేంద్రము అనే భావనతో వాళ్ళు భగవంతుడు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం పట్ల, తిరుమల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధతో పాటు భయం కూడా, ఒక ఆనవాయితీ ఉంది. వెంకటేశ్వర స్వామి నిర్ణయాల విషయంలో ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వానికే ఎసరు వస్తుంది, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సీటుకు కూడా ఎసరు వస్తుంది అనే ఒక రకమైన భయం కూడా గతంలో కలిగింది, జరిగినాయి కూడా అట్లా. అందుకోసం ఏ నిర్ణయాలు రాజకీయంగా ఇతర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా వెంకటేశ్వర స్వామి నిర్ణయాల దగ్గరకు వచ్చే వరకు మనం రాజకీయ జోక్యం ఉండకూడదు. మనం పట్టి అక్కడ కేవలం ధార్మికుల సలహా మేరకే మనం నిర్ణయాలు తీసుకోవాలి, భక్తుల మనోభావాలకే పెద్దపీట వేయాలి అనే ఒక సంప్రదాయం వస్తుందండి. అదే సంప్రదాయం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దళిత గోవిందం, మీరు అన్నట్టు ఇంతకుముందే చెప్పారు, దళిత గోవిందం ముఖ్యంగా దళిత వాడల్లో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి చేయించడము, కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్స్ కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ గా ఉన్నారు, కళ్యాణమస్తు అని చెప్పి వీధుల్లోనే గ్రామాల్లో కళ్యాణాలు చేయించడము ఆ చేశారు. అంతేపాటు ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా ప్రతిభా పాటిల్ అప్పటి రాష్ట్రపతి వచ్చి ఆ ఛానల్ కూడా ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే, మంచి జరిగాయి. ఎట్ ద సేమ్ టైం కొంతమంది టీటీడీని రెండు కొండలుగా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అలాంటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే మన దేవాదాయ చట్టంలో ధార్మిక పరిషత్తులు కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ధార్మికుల సలహాలు, అర్చకులు వాళ్ళ సలహాల మేరకు తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి. సరే, ఇప్పుడు నిర్వీర్యమయ్య చట్టాన్ని ఎవరు అమలు చేయట్లేదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉభయ రాష్ట్రాల్లో, అది వేరు విషయం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, నిజంగా ఆబ్లిగేషన్స్ ఉంటాయి ప్రభుత్వానికి, కొంతమంది పోటీలు పడుతూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా గవర్నమెంట్ మీద ఒత్తిళ్లు చేస్తుంటారు పాలక మండలిలో సభ్యత్వం కోసం, చైర్మన్ కోసం అని. అలా చేసినప్పుడు గతంలో సంప్రదాయం ఏమంటే, ఒకవేళ ఇక్కడ ఎవరైనా పాలక మండలిలో ఉన్నా ఒక ధార్మిక సలహా మండలి అని కూడా ఉండేది ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. పివిఆర్కే ప్రసాద్ గారు 15 ఏళ్ల పాటు ధార్మిక మండలి చైర్మన్ గా, ధార్మిక సలహాదారుగా కొనసాగారు. వారితో పాటు ఇంకా అనేక మంది ధార్మిక వేత్తలు ఆ మండలిలో ఉంటూ వాళ్ళు హిందూ ధర్మ ప్రచారం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ఆలయ ప్రతిష్టను ఇంకా మరింత ఇనుబడింప చేయడం కోసం ఎలాంటి సలహాలు ఇవ్వాలో ఆ సలహాల మేరకే అప్పటి ప్రభుత్వం దళిత గోవిందం కానీ, కళ్యాణమస్తు కానీ, తరిగొండ వెంగమాన లాంటి ఒక సామూహికమైనటువంటి ఒక పేద అన్నదాన సత్రం కానీ, ఇంకా నందనం లాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు, ఎస్పీబీసీ ఛానల్ లాంటివి ఈ ధార్మిక సలహా మండలి ఆ యొక్క సలహా మేరకే చేశాయి. ఇంకొకటి చరిత్రలో గుర్తుంచుకునే విషయం, 2 సార్లు అక్కడ ధార్మిక సదస్సులు జరిగాయి. శృంగేరి, బదరి, ద్వారకా, పూరి, కంచి, అన్ని మఠాలు, అన్ని పీఠాలు ధర్మాచార్యులతో, ఈవెన్ ఆర్ఎస్ఎస్ విహెచ్పి నాయకులను కూడా, కొంతమందిని ధార్మికవేత్తలందరినీ పిలిచి పివిఆర్కే ప్రసాద్ గారి సారథ్యంలో ఒక ధార్మిక సదస్సును కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి అద్భుతంగా జరిగి 2వసారి సదస్సు జరుగుతున్న సమయంలో ఎల్లుండి సదస్సు అనగా, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎల్లుండి సదస్సు అనగా దాన్ని రద్దు చేశారు కారణం లేకుండా. అంటే అప్పటి నుంచే ఆ క్రిస్టియన్ లాబీ ఒకటి పనిచేయడం ప్రారంభించింది. అది అలా 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 వస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం హైందవేతరులను, అదేవిధంగా ధార్మిక చింతన లేని వాళ్లను, సనాతన ధర్మం పట్ల దృష్టి లేని వాళ్లను తీసుకువస్తూ దీన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తీసుకొచ్చే సంప్రదాయం ఇప్పుడు పూర్తి అయ్యి, లాస్ట్ టైం అయితే 32-33 మంది ఒక జంబో ఒక ట్రస్ట్ బోర్డు ఎక్కడ చూసామండి, 10-15 మంది తో ఉండేటువంటి, 9 మందితోనే ఉండేటువంటి బోర్డు 32 మందితో. శర్మ గారు థాంక్స్, సమయం అయిపోతుంది. శర్మ గారు, ఏది ఏమైనా కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అద్భుతంగా మనం భావించేటటువంటి ఆ ప్రసాదాన్ని కమర్షియల్గా మార్చడం, 14 రకాల అన్నప్రసాదాలు పెట్టి 14 రకాల రేట్ కార్డులను ప్రభుత్వం నిర్ణయించడం అనేటటువంటిది సత్వరం విమర్శకు గురవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి, అన్నప్రసాదాలను ఉచితంగా భక్తులకు అందించాలంటని చెప్పి వక్తలందరూ అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంకటరమణ శర్మ గారికి మరియు రవికుమార్ గారికి అండ్ సప్తగిరి ప్రసాద్ గారికి, తురగ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహా న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహా న్యూస్.